టిఆర్ఎస్ భవన్లో పల్ల రాజేశ్వర్ రెడ్డి మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ ద్వారా చూద్దాం. 28 రాష్ట్రాల్లో ఒకే ఒక రాష్ట్రం 24 గంటల ఉచితమైన నాణ్యమైన కరెంట్ ఇవాళ రైతాంగానికి 30 లక్షల బోర్లకి ఇస్తున్నది ఒక తెలంగాణ రాష్ట్రం కేసీఆర్ గారి నాయకత్వంలో. దమ్ముంటే చెప్పు ఎక్కడ ఇస్తున్నావు? 6 గంటలు కూడా ఇవ్వలేక మిగతా వాళ్ళకు కూడా ఇలా కట్స్ ఇచ్చినావు. డబుల్ ఇంజన్ ప్రభుత్వం అని చెప్పినావు, డబుల్ ఇన్కమ్ చేస్తా అని చెప్పినావు ఫార్మర్స్ కి. డబుల్ ట్రబుల్ ఇచ్చినావు తప్ప నువ్వు డబుల్ ఇన్కమ్ ఇవ్వలే. వాళ్ళ పెట్టుబడిని డబుల్ చేసినావు. ఎట్లా చేసినావు? డీజిల్ పెంచినావు, సబ్సిడీ ఎరువుల మీద ఎత్తేసినావు, ఎలక్ట్రిసిటీ దానికి మోటార్లు మీటర్లు పెడతా అన్నావు. ఎక్కడిచ్చినావు పైసలు? మేము ఇస్తున్న రైతు మంది కింద ఎకరానికి 10,000 ఏ రాష్ట్రంలో ఇస్తున్నా చెప్పు. మా రైతులకు మేము ఇచ్చినట్టు మీ రైతులకు ఎక్కడ ఇస్తున్నా చెప్పు. రైతు బంధు ద్వారా ఇప్పటికి 50,000 కోట్ల రూపాయలు ఇచ్చినాం. ఎక్కడ ఇచ్చినాను? బోరి ఎకరానికి 6,000 రూపాయలకు పిఎం కిసాన్ కింద ఇస్తే అది గొప్పగా చెప్పుకుంటున్నావా? మమ్మల్ని కాపీ కొట్టి సిగ్గు శరం ఉందా నీకు? జాగ్రత్త బిడ్డ, మేము కూడా చెప్తున్నా కేసీఆర్ ని ఇష్టం వచ్చినట్టు మాట్లాడినావు. ఏందిరా పోరా రారా అంటావా? చస్తావా? చావడానికి సిద్ధంగా ఉన్నావా? లేకపోతే అని మాట్లాడతావా? అరే బండి సంజయ్, నువ్వు కూడా చస్తే నీకు నువ్వు చావాలని మేము కోరుకోం. నువ్వు కూడా చస్తే రైతు బంధు ద్వారా 5 లక్షల రూపాయలు తెలంగాణ ప్రభుత్వం ఇస్తారు. ఈ రాష్ట్రంలో ఆత్మహత్యలు ఎక్కువైనాయా నీకు తెలుసారా? ఆత్మహత్యలు మొత్తం కూడా ఈ దేశంలో తగ్గిపోయినాయని చెప్పేసి మీ యొక్క అగ్రికల్చర్ మినిస్టర్ నరేంద్ర సింగ్ తోమర్ నిన్న కాక మొన్న పార్లమెంట్ లో చెప్పిండు. 2014 తర్వాత ఈనాటి వరకు మీ యొక్క వ్యవసాయ శాఖ మంత్రి చెప్పింది తెలంగాణలో మొత్తం కూడా తగ్గిపోయినాయని చెప్పేసి. తెలంగాణ ఎప్పుడైనా పోయినవారా పార్లమెంట్ కి? సోయినదా తెలుసా? నీ యొక్క రాష్ట్రంలో ఆత్మహత్యలు పెరుగుతున్నాయి. మా రాష్ట్రంలో ఆత్మహత్యలు 20 వరకే తగ్గినాయి, ఇప్పుడు పూర్తిగా తగ్గిపోయినాయి. అయినా 75,000 మంది రైతులకు రైతు బీమా కింద ఎక్కడన్నా ఎట్లా చనిపోయినా కూడా ఇస్తా ఉన్నావు. ఈ మాత్రం సోయలేని వాణి నువ్వు. ఇక్కడ తెలంగాణ రైతులకి 65,000 రూపాయలు ఎక్కడ ఇస్తున్నావు చెప్పు? ఏ రైతు దగ్గరికి ఇచ్చినావు చెప్పు బిడ్డ. ఆల్టర్నేటివ్ క్రాప్స్ గురించి మేం చెప్తుంటే రైతు సమన్వయ సమితి అధ్యక్షునిగా రైతు సమన్వయ సమితి నన్ను తిడతావా? నేను రైతు బిడ్డను, నేను కూడా వ్యవసాయం పాసివ్గా యాక్టివ్గా చేస్తున్నా. రైతు వేదికలైనా కరోనా సమయంలో కూడా ప్రతి చోట కూడా ప్రతి కేంద్రానికి పోయినాం. రైతు బంధు సమితి కార్యకర్తలు ఒక్క పైసా ఎవరి దగ్గర నుంచి ఆశించకుండా చేస్తున్నారు. ఆల్టర్నేట్ క్రాప్స్ చేస్తుంటే వద్దని చెప్పినావు. నీవు ఉత్తర భారత నాయకుల బూట్లు నాకే, నీవు మా గురించి మాట్లాడుతున్నావా? నీ స్థాయి ఏంటి? అధ్యక్షుడు అని చెప్పేసి అక్కడ పోయి పదవి బూట్లు నాకి పదవి తెచ్చుకున్నంత మంత్రమే కాదు. పత్తికి మిర్చికి ఈ మునగాడు రేటు పెంచిందట, మోడీ రేటు పెంచిందట. అసలు నీకు తెలుసారా మిర్చికి ఎంఎస్పి ఉండదని? మిర్చికి ఎంఎస్పి ఉండదు. మిర్చికి భారతదేశంలో మిగతా చోట్ల తామర పురుగు వచ్చి మొత్తం కూడా పంట ఎక్కువగా నష్టం అయిపోతే ఆ గ్యాప్ సప్లై డిమాండ్స్ మధ్య గ్యాప్ పెరిగి రేటు పెరిగింది. నువ్వు ఇస్తున్నావు ఆ రేటు? సిగ్గుందని చెప్పుకోవడానికి. పత్తి రేటు వీడు పెంచిండట. పత్తి రేటు పాకిస్తాన్లో చైనాలో వరదలు వచ్చి పంట ఎక్కువ పండి అక్కడ తగ్గిపోతే అక్కడ సప్లై డిమాండ్లో చేంజ్ వచ్చేసి అక్కడ అయింది. నువ్వు చేసినావా? ఇవాళ ఈ దేశంలో ఏదన్నా చేస్తే వ్యవసాయానికి ఒక్క తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ తప్ప మరొకరు కాదు. ఇవాళ మొత్తం నిన్న మాట్లాడుతున్నాడు నువ్వు కొను అని చెప్పేసి, నువ్వే బ్రోకర్ గిరి చేయమని చెప్పేసి అన్నాడు. బ్రోకర్ గిరి చేసేది నువ్వురా. ఇవాళ అదానీ ఆస్తులు 2014లో ఎంతుండే, ఇవాళ ఎంతున్నాయి? అదానీ ఆస్తులకు బ్రోకర్లు మీరే, బినామీలు మీరే, మీ బీజేపీ పార్టీ. అందుకే ఆనాడు 6-7 బిలియన్లు ఉంటే ఇవాళ 100 బిలియన్లు వచ్చినాయి. ఎట్లా వచ్చినాయి? అన్ని రంగాలు మొత్తం కబ్జా చేసిండ్రు, పోర్ట్లు ఎయిర్పోర్ట్లు అన్ని. ఇవాళ వ్యవసాయ రంగం మీద పడ్డది అదానీ కదా.
వ్యవసాయ రంగంలో ఉండే మూడు చట్టాలు ఇలా అదాని కోసం తీసుకురాలేదా? ఇలా బీహార్ లో ఆల్రెడీ ఒక ప్రైవేట్ కంపెనీ పెద్దది ఎంఎస్పి కంటే తక్కువ అక్కడ మిగతాది ఇలా మొక్కజొన్న కానీ మిగతాది అనుకున్నారు. మీరే కదా కొనిపించింది ప్రైవేట్ ఏజెన్సీ ద్వారా. ఇవాళ లక్షల చదరపు అడుగుల ఇవాళ గోడౌన్స్ కడుతున్నాడు అదాని. కోల్డ్ చైన్ ఇవన్నీ కూడా ఎవరికి? మొత్తం భారతదేశంలో ఇవాళ ఏదైతే పబ్లిక్ ప్రొక్యూర్మెంట్ ఉందో పబ్లిక్ ప్రొక్యూర్మెంట్ బొందబెట్టడానికి, నాశనం చేయడానికి, అదానికి పూర్తిగా అందజేయడానికి మొత్తం కూడా తెలంగాణలో ఉన్న రైతుల ధాన్యం కూడా తీసుకున్నని చెప్పి చెప్తున్నారు. అంతే తప్ప మరొకటి కాదు. చట్టాలను వెనక్కి నెట్టినాం, ఇవాళ దీన్ని కూడా వెనక్కి నెడతాం. ఇవాళ డబుల్ ఇన్కమ్ వచ్చింది ఓన్లీ ఒక అదానికి అమ్మానికే, రైతులకి ఇక్కడ రాలే. వస్తే చెప్పు నేను చూపిస్తా, ఎక్కడుందో చూపించు నేను వస్తా. కాబట్టి నువ్వేమైనా కొనదలుచుకుంటే ఎఫ్సీఐ ఇంతకుముందు కొన్నది 2012 కంటే ముందు ఎఫ్సీఐ డైరెక్ట్ ప్రొక్యూర్ చేసింది. నీకు బ్రోకర్ వస్తానంటున్నావు కదా, నువ్వే బ్రోకర్ గిరి చేయి, నీ కేంద్ర ప్రభుత్వమే చేయి. కోవిడ్ వస్తే కోవిడ్కి వ్యాక్సిన్ ఇవ్వాలంటే వ్యాక్సిన్ని రెండు కంపెనీలకి చేసి ఒక్కొక్క డోస్ మీద 100 రూపాయలు తీసుకున్న బీజేపీ కక్కుర్తి పార్టీ 100 రూపాయలు ఒక్కొక్క డోస్ మీద మొత్తం భారతదేశ కోట్ల డోసుల మీద డబ్బులు తీసుకొని ఆ డబ్బులు ఎలక్షన్ల కోసం ఖర్చు పెట్టింది మీ పార్టీ భారతీయ జనతా పార్టీ. సిగ్గులేదు? భారత ప్రజల ఆరోగ్యంతో ఆడుకొని కమిషన్లు తీసుకొని కమిషన్ల పార్టీగా ఉండి మమ్మల్ని కమిషన్లు అని చెప్పేసి అంటావా? బిడ్డ ఇప్పటి ఇంతకుముందు దానికి ఊరుకునే 8 సంవత్సరాలు ఊరుకునేది లేదు. మాటకు 2 మాటలు అంటాం. ఏం బీకిందని అడుగుతున్నావు ఆ ఢిల్లీకి పోయి? 4 ఎంపీలు ఉన్నారు కదా, 3 ఏళ్ళ నుంచి 3.5 ఏళ్ళ నుంచి మీరేం బీకిండ్రు? ఒక్క నవోదయ స్కూల్ తెచ్చిండ్రా, ఒక్క మెడికల్ కాలేజ్ తెచ్చిండ్రా, ఒక్క ప్రాజెక్టు డబ్బులు ఇచ్చిండ్రా? చెప్పు ఏం తెచ్చినా చెప్పు. 3.5 సంవత్సరాలు నువ్వు పోయే మాట్లాడే శక్తి ఉందా నీకు? నీ దగ్గర భాష ఉన్నదా, సమయం ఉన్నదా, విషయం ఉన్నదా? పోయి మోడీజీ, అమిత్జీ, పీయూష్జీ, జీఎన్ గులాంగిరి కొట్టడమే తప్ప నీకు ఎక్కడైనా కూడా అక్కడ పోయి మాట్లాడే దమ్మున్నదా? ఉత్తర భారత నాయకుల యొక్క కాళ్ళు మొక్కి వాళ్ళ యొక్క బూట్లు నాకే తప్ప ఎప్పుడైనా నీ మాట్లాడే శక్తి నీకున్నదా అని అడుగుతున్నా. ఈ యొక్క తెలంగాణ గౌరవాన్ని కాపాడే తెలంగాణకు ఒకటి చిన్న ప్రాజెక్ట్ గా ఒక పైసలు ఇచ్చే గౌరవం నీకుందా? ఇక్కడ రేట్లు ఎట్లా పెరుగుతున్నాయి ఆర్టీసీ అని అడుగుతున్నాడు. ఆర్టీసీ రేట్లు ఎట్లా పెరుగుతాయి? డీజిల్ పెరిగితే పెరుగుతాయి. డీజిల్ ఎవరు పెంచిండ్రు? కేంద్ర ప్రభుత్వం పెంచింది. తెలీదా నీకు? గత 20 రోజుల్లో 15 రూపాయలు పెంచుతారు. ఇక్కడ పెంచకుండా ఉంటారు, ఎట్లా ఉంచుతారు? ఆ మాత్రం తెలియలేదా? ఎక్స్పోర్ట్ పాలసీ ద్వారా రైస్ పంపించాలంటే ఎక్స్పోర్ట్ పాలసీ ఎవరు చేయాలి? దేశం చేస్తుందా, రాష్ట్రం చేస్తుందా? దేశం యొక్క డిప్లొమసీ ఉంటుంది, నేషనల్ ఎక్స్పోర్ట్ పాలసీ ఉంటుంది. ఈ దేశంలో పండే పంటలు అన్నీ కూడా ఏమేమి ఉన్నాయి, ఎక్కడెక్కడ పండుతున్నాయని చెప్పేసి సమగ్రంగా ఆలోచించి ఏ దేశ అవసరాలకు ఉంటే ఆ దేశ అవసరాలకు చేస్తాం. మహారాష్ట్రకు తెలంగాణకు పోటీ పెడతావా? తెలంగాణకు గుజరాత్కు పోటీ పెడతావా?